ఇశ్రాయేలుల చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు జీవిత చరిత్ర, మొదటి రాజు అయిన సౌలు యొక్క పరిపాలన పతనము, ఇశ్రాయేలుల సాటి లేని రాజుగా దావీదును ఎన్నుకొనుట, తర్ఫీదునిచ్చుట మొదలగు వివరాలన్నింటినీ మనకి వివరించే గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము. ఇశ్రాయేలీల్లో చాలా కాలముగా కొనసాగించిన న్యాయాధిపతుల పరిపాలన తర్వాత వచ్చిన రాజ్యపాలనకు తన స్థానము విడిచిపెట్టే ఒక కాల మార్పును మొదటి సమూయేలు గ్రంథము మనకు సూచించుచున్నది. ఇశ్రాయేలు రాజపరిపాలన వివరించు 6 గ్రంథములు ఈ గ్రంథము నుండే ఆరంభమగుచున్నవి. వీటి యొక్క అంతర్భాగాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదటి సమూయేలు గ్రంథములో మానవుని యొక్క అర్హతను ఆధారం చేసుకుని దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు సౌలు. రెండవ సమూయేలు గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు దావీదు. మొదటి రాజుల గ్రంథంలో సొలోమోను మరియు ఇజ్రాయేల్ని గురించి మనం చూడగలుగుతాం. రెండవ రాజుల గ్రంథంలో ఇస్రాయేల్ యొక్క రాజవంశం గురించి మనం చూడగలుగుతాం. మొదటి దినవృత్తాంతంలో మరొకసారి సొలోమోనును గురించి, సొలోమోను కట్టించిన దేవాలయం గురించి మనం చూడగలుగుతాం. రెండవ దినవృత్తాంతంలో రాజవంశమును మరియు దేవాలయం యొక్క స్థితిగతుల గురించి మనం చూడగలుగుతాం. ఇస్రాయేలీల యొక్క 5 శతాబ్దముల రాజ్య పరిపాలన కాల చరిత్ర ఈ మొదటి గ్రంథం నుండి ప్రారంభమవుతున్నది. తమకు తాముగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగిన 3 వ్యక్తుల గురించి ఈ గ్రంథకర్త మనకి జ్ఞాపకానికి తీసుకొస్తున్నాడు. మొదటిది చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు గురించి, రెండవది ఇజ్రాయేల్కు ప్రథమమైన రాజు అయినటువంటి సౌలు గురించి, మూడవది రాజుగా అభిషేకించబడి కూడా కొన్ని సంవత్సరాలు పారిపోయి దాక్కున్నటువంటి దావీదు గురించి. కొందరి జీవితాల్లో సంభవించినటువంటి ఆకర్షణీయమైన అంశాలను ఈ గ్రంథకర్త క్రమపరిచి అమర్చాడు. బాలుడైనటువంటి సమూయేలు కథ 3, దావీదు గొలియాతును సంధించుడ 17, మరియు దావీదు యోనాతానుల మధ్యనటువంటి చిగురించిన స్నేహబంధము 18 వీటిని ఎంతో అర్థవంతంగా వివరించాడు గ్రంథకర్త. సమూయేలు గ్రంథము పేరుకు కలిగినటువంటి కారణం ఏంటంటే, హెబ్రీయుల వేదములో సమూయేలు 1, 2 గ్రంథములు కలిపి ఒకే సమూయేలు గ్రంథము అనే పేరు కనబడుతున్నది. సమూయేలు అంటే అర్థము దేవుని యొద్ద అడిగి పొందుకొనబడినవాడు అని అర్థము. జీవితం అంతటినీ దేవునికి సమర్పించిన వాడు గనుక ఎల్లప్పుడూ సమూయేలు ప్రార్థించు ప్రార్థనా వీరుడుగానే ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము ప్రార్థనా శక్తిని బ్రతుకుబాటలో నిరూపించే గ్రంథముగా ఉన్నది. న్యాయాధిపతుల అంధకార పాలన కాలంలో జీవించినటువంటి ఒక ప్రార్థనా వీరవనిత యొక్క చరిత్రతో ఆవిడేనండి అన్న, ఆవిడ చరిత్రతోనే ఈ గ్రంథము ఆరంభమగుచున్నది. ఈ విధంగా దేవుని కృప పొందినటువంటి బాలుడైన సమూయేలు ఏలు ఎదుట దేవుని సేవించుచు వచ్చాడు. దేవునికి ఉపయోగపడు పాత్ర యవ్వనుడైన సమూయేలు. అదేవిధంగా దేవప్రజలకు ప్రార్థనాపూర్వకంగా విజయాన్ని సంపాదించి ఇచ్చినటువంటి ఒక ప్రవక్తగా పెరిగాడు. తన ప్రజలు ఒక రాజు కావాలని తొందర చేయగా ఆయన దైవ సన్నిధిని ప్రార్థించాడు. ఇట్టి మత్యవర్ధ్యత్వ ప్రార్థనా జీవితము సమూయేలు జీవితంలో వేరు చేయలేని ఒకటిగా ఇమిడిపోయింది. కాబట్టి సమూయేలు ఒక మంచి ప్రార్థనా యోధుడిగా మనం చెప్పవచ్చు. సమూయేలు గ్రంథం యొక్క గ్రంథకర్త సమూయేలే. అదేవిధంగా నాతాను, గాదు ప్రవక్తల రచనలు కూడా ఇందులో కొన్ని ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే, ప్రవక్తగాను యాజకుడుగాను న్యాయాధిపతిగాను ఉన్నటువంటి సమూయేలే యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు ఎంతో ఆదరణగా ఉన్న సమూయేలు ఒక నూతన యుగముకు కారణభూతుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్న పాత నిబంధనలో ఉన్న మరొక ప్రఖ్యాతిగాంచిన మనుష్యుడైన దావీదును గురించి ఈ గ్రంథమందు మనం చదువుచున్నాము. బెత్లెహేములో జన్మించి గొర్రెల కాపరిగా జీవించి ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకించబడినవాడు దావీదు. నా ఇష్టానుసారుడైన వాడని దేవుని ద్వారా సాక్ష్యము పొందిన దావీదు పలు స్థితులలో మెస్సయ్యకు పితరుడుగా ప్రకాశించాడు. మెస్సయ్యను గూర్చి ప్రవచనములు ప్రవచించిన అనేక కీర్తనలను దావీదు రచించాడు. 22వ కీర్తన దీనికి ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు. ఆయన అనుభవించిన ఆపదలు, శ్రమలు మొదలైన వాటి నుండి ఇవి జీవాన్ని పొందుకున్నాయి. నూతన నిబంధనలో క్రీస్తు దావీదు కుమారుడనియు, దావీదు వేరు, దావీదు సంతతి అని పిలువబడటను మనం చూడవచ్చు. ఈ గ్రంథం యొక్క ప్రధాన భాగములు. ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఇచ్చే ఒక కీ వర్డ్ ఏంటంటే మార్పు అనేదే. ఈ మార్పు ఏలి నుండి సమూయేలునకు, సమూయేలు నుండి సౌలునకు, సౌలు యొద్ద నుండి దావీదునకు ఇట్లు 3 ఘట్టములుగా సంభవించింది. ముఖ్య వచనము మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనము.
అదేవిధంగా 15వ అధ్యాయము 22వ వచనము. మొదటి సమూయేలు గ్రంథాన్ని పరిశోధన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథమును 3 విభాగాలుగా విభజించవచ్చును. మొదటిది సమూయేలు న్యాయ పరిపాలన, 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు. రెండవది సౌలు రాజ్య పరిపాలనా కాలము, 8 నుండి 15వ అధ్యాయం వరకు. మూడవది దావీదు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించని నెమ్మదిలేని కాలము, 16 నుండి 31వ అధ్యాయం వరకు. మొదటి సమూయేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథంలోని 9వ గ్రంథము. ఇందులోని అధ్యాయాలు 31, వచనాలు 810, ప్రశ్నలు 157, నెరవేరని ప్రవచనాలు 50, నెరవేర్చబడాల్సిన ప్రవచనం 1, దేవుని సన్నిధి నుండి శ్రేష్టమైన సందేశాలు 29, వాగ్దానములు 4, ఆజ్ఞలు 117, హెచ్చరికలు 57. సమూయేలు గ్రంథంలోని ముఖ్యమైన స్థలాలను అధ్యాయాల ప్రకారంగా ఒకసారి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది రామ, సమూయేలు యొక్క జన్మభూమి. హన్నా ప్రార్థనా ఫలితమే సమూయేలు, 1వ అధ్యాయం 1వచనం నుండి 2వ అధ్యాయం 11వ వచనం వరకు. రెండవది షిలోహు, దేవుని మందసపు పెట్టియు ప్రత్యక్షపు గుడారం ఉన్న స్థలమే, ఇస్రాయేళ్ల ఆరాధన స్థలముగా ఏర్పడినది. ప్రధాన యాజకుడైన ఏలీ పుత్రులు దుర్మార్గులుగా ఉన్నప్పటికీ సమూయేలు యథార్థముగా దేవుణ్ణి సేవించాడు. ఈ విషయాలు 2వ అధ్యాయం 12 నుంచి 3వ అధ్యాయం 21వ వరకు మనం చూడగలుగుతాం. తర్వాతది కిర్యత్యారీము, ఇస్రాయేలీలకును ఫిలిస్తీలకును జరిగినటువంటి రణరంగంలో నిబంధన మందసపు పెట్టెను ఫిలిస్తీలు యుద్ధభూమిలో నుండి పట్టుకుని వెళ్ళిపోయారు. మందసపు పెట్టి కొనుపోబడిన చోట్ల నెలను దేవుని కోపదండన వారిపైకి వచ్చడం ద్వారా మందసపు పెట్టెను ఇస్రాయేలీల నుండి కిర్యత్యారీమునకు తిరిగి వారు పంపివేశారు. 4వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ అధ్యాయం 4వ వచనం వరకు ఈ విషయాలను మనం గమనిస్తాం. తర్వాతది మిస్పా, అపజయం తర్వాత సమూయేలు ఇస్రాయేలీలను మిస్పాలో సమకూర్చాడు. వారి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తపడమని సమూయేలు వారికి చెప్పాడు. ఫిలిస్తీలు తిరిగి ఇస్రాయేల్పై యుద్ధమునకు బయలుదేరి మిస్పాకు రాగా దేవుని యొక్క సహాయం వలన ఫిలిస్తీలను ఇస్రాయేలు ఓడించారు. 7వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు. తర్వాతి ప్రాంతము గిల్గాలు, అమోనీయులతో యుద్ధము చేయ సమయమున సౌలు యొక్క పరాక్రమమును ఇస్రాయేలీలు గ్రహించగలిగారు. కనుకనే సమూయేలును, ప్రజలను, సౌలును గిల్గాలులో రాజుగా నియమించారు. ఈ విషయాలన్నీ 11వ అధ్యాయం 1వ వచనంలో చూడగలుగుతాం. తర్వాతది ఏలా లోయ, ఒక గొర్రెల కాపరైన దావీదు ఫిలిస్తీ వీరుడైన గొలియాతును చంపి హతమార్చిన స్థలము ఇదే. అందువలనే సౌలు కన్నా అధికముగా దావీదును ఇస్రాయేలీలు పొగిడారు. ఇది రాజైన సౌలుకు అయిష్టంగా ఉండిపోయింది. 17వ అధ్యాయం 2వ వచనం. అదేవిధంగా మరొక ప్రాంతము జీపు అరణ్యము, దావీదును సంహరించాలని సౌలు అనేక పర్యాయములు ప్రయత్నించగా దావీదు అరణ్యములో దాక్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి అతను జీపు అరణ్యములో దాగి ఉన్నప్పుడు జీపు నివాసులు సౌలుకు దావీదుండు స్థలమును చెప్పివేశారు. సౌలును చంపు తరుణము దావీదుకు కలిగినప్పటికీ దేవుని చేత అభిషేకించబడిన సౌలును దావీదు చంపడానికి ఇష్టపడలేదు. ఈ విషయము 26వ అధ్యాయము 1వ 25వ వచనాల్లో మనం చదవగలుగుతాం. తర్వాత ప్రాంతము గాతు, సౌలు వలన ప్రాణప్రాయమునకు భయపడినటువంటి దావీదు తన కుటుంబంతో సహా ఫిలిస్తీన్ల దేశంలోని గాతునకు వెళ్ళి అచ్చట రాజైన ఆకీషు దాపును చేరాడు. కొన్ని రోజులు అక్కడ నివసించిన తరువాత ఆకీషు దావీదును చాలా గౌరవించాడు. 27వ అధ్యాయము 1వ 4వ వచనాలు. తర్వాత ప్రాంతము సిక్లగు, ఆకీషు రాజునొద్ద తనకు భయభక్తులు కలిగి ఉండినట్లు నటించిన దావీదు తనకు తన వారి కుటుంబములకు నివసించుటకు సిక్లగు అనే ప్రాంతము కావాలని కోరాడు. ఆకీషు రాజు సిక్లగును దావీదుకు ఇచ్చాడు. అచ్చట నివసించిన దావీదు గెషూరీయులను, గెరీజీయులను, అమాలేకీయులను చంపి హతమార్చాడు. ఈ విషయము బయటకు తెలియకుండా నిమిత్తము అచ్చటి వారిని ఎవరిని బ్రతుకునియలేదు. 27వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు. సిక్లగును దోచుకుని తర్వాత దావీదు అమాలేకులను కూడా ఓడించాడు. 30వ అధ్యాయము 1వ 31వ వచనాలు. తర్వాత ప్రాంతము గిల్బోవా పర్వతము, ఉత్తర ప్రాంతము ఉన్నటువంటి గిల్బోవా పర్వత శిఖరమున ఇస్రాయేలీలు తిరిగి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో రాజైన సౌలును, సౌలు యొక్క 3 కుమారులను మరణించారు. ఈ విషయాలన్నీ 28వ అధ్యాయం 4వ వచనం నుండి 31వ అధ్యాయం 13వ వచనాల వరకు మనం చూడగలుగుతాం. ఈ గ్రంథకర్త అయినటువంటి సమూయేల గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఏలీ కుమారులైన హోప్ని, ఫినేహాసు వారి దుష్ట ప్రవర్తన మూలంగా అపవిత్రపరచబడిన దేవుని ఆలయంలో ఉదయ నక్షత్రంగా ఉదయించినటువంటి ఒక నిర్మలమైన నక్షత్రంగా సమూయేలును గురించి వాక్యము మనకు చెప్పుచున్నది. హోప్ని, ఫినేహాసులు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని
మాంసము కొరకే బలిపీఠమును ముట్టడించుచుండగా దేవుని పరిశుద్ధ స్థలంలో నారబట్టతో నేయబడిన ఏపోదును ధరించుకొని యెహోవా సన్నిధిలో పరిచర్య చేసేవాడే సమూయేలు. ఏలి కుమారులు యెహోవా సన్నిధిలో పాపము చేసిన వారుగా ప్రవర్తించుచుండగా సమూయేలు దేవునికి నీ ప్రజలకును ఇష్టము గలవాడుగా జీవించాడు. మిక్కిలి జ్ఞానంతో దేవుడు ఏర్పరచుకున్న ఒక సామర్థ్యము కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సమూయేలు ఉన్నాడు. అటు న్యాయాధిపతిగాను, ఇటు యాజకుడుగాను, ప్రవక్తగాను, బోధకుడుగాను, ఇస్రాయేలీల పరిపాలన మార్పునకు మార్గదర్శి అను పలు విధములుగా దేవుడు సమూయేలు ప్రవక్తను ఉపయోగించుకున్నాడు. ఇంత గొప్ప బాధ్యతలను అప్పగించబడిన సమూయేలు యొక్క జీవిత ప్రారంభము ప్రధాన యాజకుడైన ఏలి యొక్క పనివాడు అను పదవిగా ఉన్నది. దేవుని చిత్తమును యథార్థగా నెరవేర్చు వీరుడుగా సమూయేలు తన స్వలాభాపేక్షకుడుగా ప్రవర్తించలేదు. సమూయేలు వలె మనమును ప్రయోజనకరంగా ఉండవాలంటే ఒకటి, ఉద్దేశము మార్గములను దేవునికి అప్పచెప్పాలి. రెండవది, దేవుని ఉద్దేశమును నెరవేర్చునటే మన జీవితానికి లక్ష్యముగా ఉండాలి. మూడవది, దేవుని యొక్క స్వరమును వినుటకు మన యొక్క చెవులను, మన యొక్క హృదయాన్ని ఉపయోగించాలి. బలహీనమైన నాయకత్వం నుండి శిథిలమైపోయిన ఇస్రాయేల్ గోత్రములను రాజ్య పరిపాలనకు నడిపించిన వాడిగా మనం చూడవచ్చు. ఇస్రాయేలీల యొక్క మొదటి ఇద్దరు రాజులను అభిషేకించింది సమూయేలే. ఇస్రాయేలు న్యాయాధిపతుల్లో చివరవాడు, మిక్కిలి అక్కరగలవాడుగా, న్యాయ విచారణ చేసిన వాడుగా మనం సమూయేలును మరి అర్థం చేసుకోగలుగుతాం. అదేవిధంగా సమూయేలు గొప్ప విశ్వాస వీరుడు, ప్రార్థనా వీరుడు. సమూయేలు పెరిగాడు, సమూయేలు పెద్దవాడయ్యాడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆయన తన వాక్కులు ఏది కూడా నిష్ఫలం కానియలేదు. సమూయేలు యెహోవా యొక్క ప్రవక్త అని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకున్నారు. సమూయేలు వృత్తి న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు. సమూయేలు యొక్క తల్లిదండ్రులు హన్నా, ఎల్కానా. సమూయేలు యొక్క సంతతి యోవేలు, అబియా సంతతి వాడు. సమూయేలు యొక్క సమకాలీకులు ఏలి, సౌలు, దావీదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, చీకటి కాలంగా పేరు పొందినటువంటి న్యాయాధిపతుల పరిపాలన తర్వాత ఇస్రాయేళ్లు రాజ్య పరిపాలనకు తమ యొక్క స్థానాన్ని విడిచిపెట్టే ఒక కాలమార్పును తీసుకొచ్చినటువంటి మొదటి సమూయేలు గ్రంథమును అందరూ చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించుగాక. ఆమేన్.